హీరోయిన్, వైసీపీ నేతలు, ఓ పెద్ద క్రై. ఇప్పుడు ఇదే ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్. ఇంతకీ ఆ హీరోయిన్ ఆరోపణలేంటి? వైసీపీ నేతలు, పోలీసుల తీరు ఎందుకు అనుమానాస్పదంగా మారింది? ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్గా ఊహించుకున్నాం ఒకప్పుడు. ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి. పార్టీలు మాట్లాడరు, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడు, ఏం చెప్ప. నాకు చిన్న ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. ఐ వాంట్ టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ. ఐ వాంట్ గైడ్ దెమ్, ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్. అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు? అంటే ఏంటి మీ ప్రవర్తన? ఏమి రాష్ట్రం ఏంటి? ఏంటి ప్రపంచంలో మీరు చెప్పండి. ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తుంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? మీకు అనిపించలేదా? ఈ కుండ లీడర్స్ అడుగుతుంది, మిమ్మల్ని అడుగుతున్న మీడియాని, ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్? ఏపీ సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ ఇష్యూని. వెంటనే ఆన్లైన్ లో కంప్లైంట్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయాలి అంటున్నారు. ఈ కేసులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వారి లిస్టు మొత్తం కూడా తన ముందు ఉంచాలని అంటున్నారు. సో ఇష్యూ చాలా సీరియస్ గా ఉంది. అసలు కథ ఏంటి అని అనుకుంటున్నారా? ముంబైకి చెందిన ఓ యాక్టర్, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ మధ్య కొన్నాళ్ళుగా సంబంధం కొనసాగిందని ఆరోపణలు. అయితే ఎక్కడో తేడా కొట్టేస్తుంది. ఆ తర్వాతే కథ మొత్తం కూడా మారిపోయింది. అసలే ఎన్నికల సమయం, ఆమె నోరు తెరిస్తే అతడికి పార్టీకి నష్టం. కాబట్టి ఆమె నోరు తెరవకుండా ఉండేందుకు చేయాల్సిందంతా కూడా చేశారు వారు. దీనికోసం పార్టీ పెద్దలు కూడా రంగంలోకి దించేస్తారు. ఇక్కడే కథ మరో ట్విస్ట్ తిరిగింది. వైసీపీ హయాంలో చక్రం తిప్పిన సలహాదారుణ్ణి సలహా అడిగారు. ఆయన వెంటనే అప్పటి కమిషనర్కు కాల్ చేశారు. ఆయన కొందరు అధికారులను సీన్లోకి దింపారు. వారంతా కూడా ముంబైలో ల్యాండ్ అయిపోయారు. మీ పైన విద్యాసాగర్ ఫోర్జరీ కంప్లైంట్ చేశాడు, రండి అంటూ విజయవాడకు తీసుకొచ్చారు. ఆమెతో పాటు తల్లిదండ్రులను సైతం తీసుకొచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే తనను వేధించారంటోంది బాధితురాలు. ఓ గెస్ట్ హౌస్లో బంధించి తనను చిత్రహింసలకు గురి చేశారంటోంది. ఈ విషయం బయటకి వస్తే మర్యాదగా ఉండదని బెదిరించారు. ఆ తర్వాత జైలుకు కూడా పంపారు. ఆ తర్వాత ఇష్టం లేకపోయినా కాంప్రమైజ్ అయ్యి ఎలాగో అలా ఆమె బయటపడింది. అక్కడి నుంచి ముంబైకు వెళ్ళిపోయింది ఆమె. అయితే ఈ కేసులో మరో కోణం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. హీరోయిన్ ముంబైలో ఓ పారిశ్రామికవేత్త కుమారుడిపై కేసు నమోదు చేసింది. అయితే అతన్ని కాపాడేందుకు ఆ పారిశ్రామికవేత్త వైసీపీ నేతలను సంప్రదించాడు అనేది ఇంకో కథ. అందుకే విద్యాసాగర్ వంకతో ఆ నటిని విజయవాడకు తీసుకొచ్చి వేధించారు అనేది మరో వాదనగా వినిపిస్తోంది. ఇప్పుడు కేసు నమోదైంది కాబట్టి విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి. ఇందులో ఎలాంటి డౌటు లేదు. బట్ ఇక్కడ కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. బాధితురాలిపై 5 లక్షలకు సంబంధించిన ఓ చిన్న ల్యాండ్కు సంబంధించి ఓ పాజిటివ్ కేసు నమోదైంది. అది కూడా ఇబ్రహీంపట్నం పిఎస్ పరిధిలో నమోదైంది. ఇదే ఇక్కడ పెద్ద వండర్. ఎందుకంటే ఫోజరీ అయినట్టు చెబుతున్న బాధితులు ఆ ప్రాంతానికి చెందిన వాడే కాదు, బాధితుడు ఇక్కడి వాడు కాదు. కానీ కేసు మాత్రం నమోదైంది ఇక్కడే. మరో విచిత్రం ఏంటంటే 5 లక్షల పోతరీ కేసు విచారణకు ఏకంగా ఫ్లైట్లో పోలీస్ టీమ్ ముంబైకి వెళ్ళిపోయింది. ఇక్కడ కోట్లు కోట్లు ముంచేసిన వారిపై చర్యలే లేవు. కానీ ఇంత చిన్న కేసుపై ఇంత ఇంట్రెస్ట్ పెట్టడం చూస్తూ ఉంటే దాని మీకు కాలాహే అని అనిపించడం లేదా? ఓ బాధితురాలకి అండగా ఉండాల్సింది పోయి తమ పార్టీ నేతను కాపాడేందుకు పార్టీలో కీలక నేతలు రంగంలోకి దిగడం ఏంటి? దానికి పోలీస్ బాస్లకు ఆదేశాలు ఇవ్వడం ఏంటి? ఆ ఆదేశాలను మహాప్రసాదంగా భావించి ఈ విషయాన్ని సెటిల్ చేసేందుకు కీలక అధికారులను రంగంలోకి దింపడం ఏంటి? వారు వెళ్ళి కిడ్నాప్ లాంటి అరెస్ట్ చేయడం ఏంటి? ఓ గెస్ట్ హౌస్లో ఉంచి వేధించడం ఏంటి? వినకపోతే ఓ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఏంటి? అసలు వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది? ఇందుకేనా ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చింది? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజల మనసుల్లో తిరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కేసును చాలా లోతుగా దర్యాప్తు చేస్తామంటున్నారు ఏపీ పోలీసులు. నేను సత్యాన్ని పేపర్లో చూశాను, విన్నాను, అంతా తెలుసుకున్నాను, సిపి విజయవాడతో మాట్లాడాను. సో దాని గురించి ఉన్నటువంటి విషయం ప్రకారం దర్యాప్తు సరిగా జరిగిందా జరగలేదా, ఏం తప్పు జరిగిందా అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఎవరైనా తప్పున్నట్లయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకూడదు జరుగుతుంది. ఏదైనా కానీ ఏదో ఒకటి చెప్తున్నాను, తప్పు ఏదైనా జరిగితే అది ఫలానా వాళ్ళు చేశారా, ఎక్స్ చేశారా, వై చేశారా, వాళ్ళు చెప్తే చేశారా, వీళ్ళతో చెప్తే చేశారా కాకుండా ఏదైనా తప్పు తప్పుగా చూడాలి మనం.
తప్పును తప్పుగా చూసి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా మంచి పని జరిగి ఉంటే దాన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించే వేరేగా వాళ్ళు చేస్తుంటే దాన్ని మళ్ళీ మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏది అయినా కానీ పారదర్శకంగా ఉండాలి, చట్టానికి లోబడి పనిచేయాలి, చట్టాన్ని గౌరవిస్తూ మానవ హక్కులు గౌరవిస్తూ పనిచేయాలి. అదేవిధంగా ప్రజలకి చక్కటి పోలీసింగ్ ఇచ్చి పారదర్శకంగా ఇచ్చి ప్రజలకి జవాబుదారితరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. నిజానికి ఇలాంటి వ్యవహారాలతో వైసీపీ పరువు రోజు రోజుకు మసకబారుతుంది. ఓ దువ్వాడ శ్రీనివాస్, అనంతబాబు, గోరంట్ల మాధవ్, ఇప్పుడు విద్యాసాగర్, ఇలా రోజుకో పేరు తెరపైకి వస్తూనే ఉంది. పార్టీ పరువు బజారును పడుతూనే ఉంది. తమ పార్టీ నేత కోసమైనా లేదా ఏదైనా పారిశ్రామికవేత్త కోసమైనా ఇలా చేయటం ముమ్మాటికి తప్పే. అయితే బాధితురాలిపై కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆమె గతంలోనే కొందరు పారిశ్రామికవేత్తల కుమారులపై పలు కేసులు కూడా పెట్టింది. వీరిలో చాలా మంది హై ప్రొఫైల్డ్ వ్యక్తులు ఉన్నారు. వారిపై రేప్ కేసు కూడా నమోదు చేసింది. బట్ విచారణలో అవన్నీ కూడా తప్పని తేలింది. అయితే ఇది కూడా అందులో భాగమే అయి ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. బట్ నిజమేంటి అనేది ఇప్పుడు పోలీసుల విచారణలో తెలుస్తుంది. ఎవరెవరి నిజస్వరూపాలు ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.